అంటే నిమ్మకూరు అంటే తన తాతగారి స్వస్థలము కాబట్టి దాన్ని అభివృద్ధి చేస్తున్నచ్చు. నిమ్మకూరు తరహాలోనే పామర్రు నియోజకవర్గ పరిధిలోని ఎన్నో గ్రామాలు రోడ్లు లేక కటకటలాడుతున్నాయి. అసలు పాదచారులు నడవడానికి ఇబ్బంది ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. అలాంటి గ్రామాల్లో రోడ్ల పరిస్థితిపై మీ అభిప్రాయం? ఖచ్చితంగా చేస్తామండి. ఎన్ని గ్రామాలను అట్లా రోడ్లు లేని ఎన్ని గ్రామాలను గుర్తించారు మీరు? అన్ని గ్రామాలు ఉంటాయి. ఎన్ని గుర్తించారు రోడ్లు లేని గ్రామాలు ఎన్ని గుర్తించారు? ప్రతి గ్రామం ఉంటుందండి రోడ్లు. అన్ని గ్రామ ఏ గ్రామంలోనూ పూర్తిగా 100% ఉండవు. అయితే ఇప్పుడు దత్తత తీసుకున్న గ్రామాలు ఒక 30 ఉన్నాయి మా నియోజకవర్గంలో 106 గ్రామాలకి. నేను మొట్టమొదటి మీకు చెప్పింది అదే, ఆ 106 గ్రామాల్లో 30 దత్తత తీసుకున్నారు. ఆ తీసుకున్న 30లో ఒక 4-5 అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాయి, మిగతా వాటిల్లో అంత అభివృద్ధి లేదు అని చెప్పి మీకు చెప్పాను. అయితే నా ఉద్దేశం అదే, ఇప్పటికే నేను ఆ డేటా అంతా కలెక్ట్ చేయటం జరిగింది. ఏ గ్రామాలు దత్తత తీసుకున్నారు, ఇంకా ఏ గ్రామాలు దత్తత తీసుకోవాలి అని. అయితే అన్ని గ్రామాల్లో కూడా ఎన్ఆర్ఐలు ఉంటారు, పారిశ్రామికవేత్తలు ఉంటారు, వాణిజ్యవేత్తలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరి సహకారంతో ప్రతి ఒక్కరూ మరి ముందుకొచ్చి ఆ గ్రామాలని దత్తత తీసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో పాటు కొద్దిగా ప్రభుత్వ నిధులు కూడా ఇచ్చి ఆ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేది నా ఉద్దేశం. మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీ నియోజకవర్గంలో? ఎన్ని గ్రామాలను ఇప్పటివరకు దత్తత తీసుకున్నారు? 106 ఉన్నాయి, 30 గ్రామాలు తీసుకున్నారు. 30 గ్రామాలు అంటే ఎవరైనా మీ ఏ గ్రామం దత్తత తీసుకున్నారు? నేను నా నియోజక నా స్వస్థలం నా పుట్టిన ఊరిని నేను తీసుకున్నాను. మీ స్వస్థలం మీ పుట్టిన ఊరు ఏది మేడం? నాగాపురం, పెదపారుపూడి మండలం నాగాపురం. అక్కడ తీసుకున్నారు మీరు మీ గ్రామాన్ని? మీ గ్రామాన్ని ఇప్పటి వరకు దత్తత తీసుకోవడమేనా ఏమన్నా దత్తపుత్రికను ఏమన్నా డెవలప్ చేశారా? అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత. అంతకుముందు ఎందుకు తీసుకోలేదు? సొంతంగా సామాజిక సేవ అంటే ఎంతో దూరదృష్టి ఉన్న మీకు సామాజిక సేవలు అప్పటికే ఎన్నికల్లోకి రాకముందే, రాజకీయాలు రాకముందే సామాజిక సేవ చేసే మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలేకపోయారు? కార్యక్రమాలు చేయాలంటే ప్రభుత్వ సహకారం కూడా కావాలి. అప్పుడు ప్రభుత్వ సహకారం లేకపోయినా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్న మీరు సొంత నిధులతో ఆనాడు ఎందుకు చేయలేకపోతున్నారు? అభివృద్ధి అంటే కేవలం ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయటమో లేకపోతే ఇంకోటో కాదు కదా. ఇప్పుడు కన్నా మెల్లమేలు అంటారు, ఏది లేకపోయినా ఏదో ఒకటి జరుగుతుంది కదా అనుకుంటారు కదా. నేను డిక్లేర్ చేయకపోయినా నేను ఆ విలేజ్ని దత్తత తీసుకుంటున్నాను అని డిక్లేర్ చేయకముందే నేను అక్కడ కాంపౌండ్ మన దీనికి కమ్యూనిటీ హాల్కి చర్చెస్కి కాంపౌండ్ వాళ్ళకి కావాలంటే అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టించాం. అదేవిధంగా టాయిలెట్స్ నిర్మాణానికి కూడా మేము ఆ గ్రామంలో కృషి చేసాం. రోడ్లకు కూడా ముందే మేము పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ రోడ్లు శాంక్షన్ అవుతున్నాయి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ క్రింద కానీ లేకపోతే రూరల్ డెవలప్మెంట్ ఫండ్ కిందగా పెట్టాం. ఆ రోడ్లు త్వరలో శాంక్షన్ అవుతాయి, వచ్చిన తర్వాత అవి వేస్తాం. ఇంకా ఓడిఎఫ్ గ్రామంగా దాన్ని డిక్లేర్ చేయించాలనేది నా కోరిక. ఇంకా కొద్ది పెండింగ్ టాయిలెట్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తే స్వచ్ఛ భారత్ కింద ప్లస్ మాది అంటే వాళ్ళకి స్వచ్ఛ భారత్ కింద కూడా ప్రభుత్వం నుంచి 15,000 ప్లస్ 3,000-18,000 దాకా వస్తున్నాయి. అయితే మిగతాది ఇంకా ఎక్స్ట్రా పడేది మేము ఇచ్చి దాన్ని ఒడిఎఫ్ గ్రామంగా డిక్లేర్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అట్లాగే మిగతా గ్రామాలు కూడా దత్తత తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ స్వచ్ఛ గ్రామాలుగా వాటిని మార్చడం ముందు టాయిలెట్స్తో ప్రారంభం చేస్తున్నాం. మరిన్ని గ్రామాలు దత్తత తీసుకునేందుకు ఎవరికైనా ఎన్ఆర్ఐలకు కావచ్చు, ఇతర సంస్థలకు కావచ్చు, ఎవరికైనా పిలుపుని ఇస్తున్నారా మీరు? డెఫినెట్గా ఇస్తున్నాం. ఇచ్చారా? ఇస్తున్నారా? ఇచ్చాం, ఆల్రెడీ ఇచ్చాం. ఎంతమంది ముందుకు వచ్చారు? ఎంతమంది అంటే ఒక 4-5 గ్రామాల్లో వచ్చారు. మొన్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు జరిగినాయి సభలు, ఆ సభల్లో అదే పిలుపునిచ్చాం. ప్రతి గ్రామానికి ఆ గ్రామ సర్పంచ్కి బాధ్యత అప్పచెప్పాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఐలు ఎవరున్నారు, తర్వాత వాణిజ్యవేత్తలు ఎవరున్నారు, వ్యాపారవేత్తలు ఎవరున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళినట్టుగా ఉంటాయి. కాబట్టి ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పాం. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా
ముందుకు వస్తామని చెప్పి చెప్పారు. ఇంతమంది ఇంతవరకు ఎంతమంది ఎన్ఆర్ఐలతో మీరు మాట్లాడారు గ్రామాల దత్తత కోసం? 4-5 మాట్లాడారు ఎన్ఆర్ఐలతో. ఓకే, మంచి స్పందన వస్తుంది మేడం. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్.